జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుబే నమ ఈ నెల ఆగస్ట్ ఆగస్ట్ నెల ఆరో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఖగోళంలో ఒక మంచి విశేషాంశం చోటు చేసుకుంటుంది ఈ విశేషాంశం ఏంటంటే ఇరవై ఆరో ఈ నెల ఆగస్ట్ ఆరో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా బుధ భగవానుడు సింహరాశులో వక్రిస్తూ ఉన్నారు ఆరో తారీఖు తొమ్మిది డిగ్రీల దగ్గర ఆయన వక్రగతి ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు కర్కాటక రాశిలో ఇరవై ఏడు డిగ్రీల దగ్గర ఆయన వక్రచాగం జరుగుతుంది అంటే ఇరవై ప్రతి రాశికి ముప్పై డిగ్రీలు ఉంటాయి ఆయన వక్రగతిలో వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఈ తొమ్మిది డిగ్రీలు అంటే ఎనిమిది ఈ తొమ్మిది డిగ్రీలు దాటుకొని అంటే ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో వెళ్తుంది అనమాట తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు ఇలా వెళ్తుంది డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళి కర్కాటక రాశిలో రాశి మొత్తం మీద ముప్పై డిగ్రీలు ఉంటాయి కదా ఆ ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీ ఇరవై తొమ్మిది డిగ్రీ ఇరవై ఎనిమిది డిగ్రీ ఇరవై ఏడో డిగ్రీ దగ్గర ఒక సెకండ్స్ తోటి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తోటి ఆయన వక్రచాకం జరుగుతూ ఉంది కర్కాటక రాశిలో సాధారణంగా ప్రతి గ్రహం మధ్య మధ్యలో వక్రిస్తూ ఉంటాయి ఒక సూర్యనారాయణ మూర్తి తప్పి సూర్య సూర్యచంద్రులకి వక్రగమనం ఉండదు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగమనంలోనే ఉంటారు ఇంకా మిగతా ఈ ప్లానెట్స్ అంటే కుజుడు కానండి మంగళు కానివ్వండి గురువు కానివ్వండి సనేశ్వరుడు కానివ్వండి అలాగే బుధ బుద్ధదేవుడు కానివ్వండి శుక్రుడు ఈ ప్లానెట్స్ వక్రగతిలోకి వెళ్తూ ఉంటాయి మధ్య మధ్యలో అయితే ఇప్పుడు ప్రతిసారి వెళ్తూ ఉన్నప్పుడు ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది దానికి కారణం ఏంటో ఇప్పుడు నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి శనేశ్వరుడు వక్రగతిలోనే ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం వక్రగతిలోనే శనేశ్వరుడు ఉన్నాడు ఆయన కుంభరాశిలో ఉన్నాడు బుధ భగవానుడు సింహరాశిలో నుంచి వక్రగతిలో ఉన్నాడు కుంభరాశి సింహరాశి ఈ రెండు సమసప్తకాలు అవుతాయి కుంభరాశి నుంచి సింహరాశి ఏడవ స్థానం అవుతుంది కుంభరా సింహరాశి నుంచి కుంభరాశి ఏడవ స్థానం అవుతుంది వయసు ఇది సమసప్తకాలు అవుతాయి ఈ సమసప్తకాల్లో రెండు గ్రహాలు వక్రించడము ఆ ఒకటి శనైశ్వరుడికి అందులో కుంభరాశి స్వ స్వక్షేత్రము ఇక్కడ వక్రించడము డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది మామూలుగానే శశుబుధయోగం చాలా మంచి యోగము ఇప్పుడు ఖగోళంలో ఇది వక్రించి ఏర్పడుతుంది శశుబుధయోగం సాధారణంగా శశుబుధ యోగం ఏంటంటే డబ్బుల్ని ఇస్తుంది కానీ ఈ డబ్బులు ఏంటంటే మనము చక్కగా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతోటి ఆర్థిక క్రమశిక్షణతోటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ తోటి మన డబ్బుల్ని దాచుకోవడానికి కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానివ్వండి వచ్చిన ప్రతి రూపాయి మన పాకెట్లో పడిన ప్రతి రూపాయి కూడా మనం చాలా చక్కగా బాగా యూటిలైజ్ చేసుకుంటాం అంటే శశుభుధ యోగం ఎవరికైతే ఉంటుందో జన్మజాతకంలో వాళ్ళకున్న ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇంకెవ్వరికి ఉండదు అని చెప్పాలి వాళ్ళని చూసి అందరూ ముచ్చటపడి ఆహా డబ్బులు ఇలా ఇలాగ సేవ్ చేసుకోవాలా ఎంత సంపాదించామో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే డబ్బులు ఎంత వచ్చినా ఉపయోగం ఏముంటుంది ఈ ఆర్థిక క్రమశిక్షణని శశబుదయోగం ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది శనైశ్వరుడు ప్రతి విషయంలో కలగ క్రమశిక్షణ ఇస్తాడు గుధుడితో కూడితే కనుక ఆయన ఆర్థిక క్రమశిక్షణని ప్రతి ఒక్కరికి కలగజేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా వక్రగతిలోకి వెళ్ళారు వక్రగతిలో కంటే ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచరు క్లాసులో లెసన్స్ చెప్తూ ఉన్నారు లెసన్స్ చెప్తూ మధ్యలో ఆమెకి ఏమో ఆవిడకి కావచ్చు లేదా చెప్పే అధ్యాపకులకి కావచ్చు ఏదైనా ఫోన్ కాల్ వస్తే లేదా ఎవరన్నా పిలిస్తే బయటికి వెళ్తారనుకోండి అప్పుడు పిల్లలు ఒక్కసారిగా కేరింతలు కొట్టి అరిచి చాలా క్రౌడీగా నాయసీగా ఉంటుంది క్లాస్ రూమ్ అంతా ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఏంటంటే అక్కడ తప్పక ఆవిడ బయటకు వెళ్ళింది కాబట్టి ఆవిడ కావచ్చు లేదా అధ్యాపకుల వారు కావచ్చు ఒక్కొక్కసారి ఏముంటుందంటే లీజర్ పీరియడ్ అని ఉంటుంది సో స్కూ అధ్యాపకులే వదిలేస్తారు ఫ్రీగా కాసేపు ఒక వన్ పీరియడ్ వరకు ఆడుకోండి అని చెప్పేసి అంటే ఇప్పుడు లీజర్ పీరియడ్స్ ఉన్నాయో లేవో తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే లీజర్ పీరియడ్ ఒకటి ఉండేది డెఫినెట్గా సో అలా వదిలేసేవాడు ఒక పీరియడ్ వరకు వదిలేసేవాడు అంటే వాళ్ళు వదిలేస్తారు అలాగా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శనేశ్వరుడు మరియు బుధ భగవానుడు ఆర్థిక క్రమశిక్షణ ఇస్తారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆర్థిక క్రమశిక్షణ నుంచి మనం ఫైనాన్షియల్గా ఎలా దాచుకుంటే డబ్బులు మనకి రెట్టింపు అవుతాయి మన డబ్బులు గుడ్లు పెట్టడం అనేది శని బుద్ధులు కలిసి ఉంటేనే సాధ్యమవుతుంది కుండలీలో ఇప్పుడు అందరికీ శని బుద్ధులు కూడా కలిసి ఉండరు ఎవరి జాతకంలో కూడా మనం చూస్తే చాలా రే అంటే అందరికీ కలిసి ఉండాలని ఉండదు ఆ కాంబో కలిసి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తారు సేవింగ్స్ చాలా పక్కాగా వెళ్తారు వాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయలు వస్తే దాన్ని ఎలాగ పది లక్షలు చేయాలి ఎలాగ యాభై లక్షలు చేయాలి మంచి క్లారిటీ మంచి విజన్ వాళ్ళ దగ్గర ఉంటుంది అండ్ అకార్డింగ్గా వెళ్తుంది వాళ్ళకి అంటే విజన్ అందరికీ ఉంటుంది బట్ అదేంటి అది మనకి అనుకున్నట్లు ఫామ్గా సిస్టమేటిక్గా వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు కొంతమందికి సాధ్యం అవుతుంది మనం డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం కదా ఈ శశబుద్ధి యోగం అది కలగజేస్తుంది అది ఒక లెక్క అయితే ఇప్పుడు ఏంటి వాళ్ళిద్దరు వక్రించారు సో ఇలాగ వాళ్ళు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్కి అవకాశం ఇస్తారు కొన్నిసార్లు ఏంటంటే అందరికీ ఆ యోగం ఉన్న అయితే అలా ఉంటుంది యోగం లేని వాళ్ళకు కూడా గోచార రీత్యా వచ్చినప్పుడు ఇలాంటివి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుందండి ఆ యోగం ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది యోగం లేని వాళ్ళకి కూడా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది అయితే ఈ అప్లికేబిలిటీ అసలు ఇప్పుడు వక్రగతిలో ఉన్నారు కదా వాళ్ళిద్దరు సవ్యంగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు వక్రగతిలోకి వెళ్ళారు ఈ ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి అంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తారు ఈ విషయాలు మనం ఒక్కసారి చూద్దాం అసలు ఈ విషయాల్లో ఇంపాక్ట్ ఏ విషయాల్లో ఉంటుంది గుడ్ ఇంపాక్ట్ ఉంటుందా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందా సత్ఫలితాలు ఉంటాయా లేదా ఏదైనా జాగ్రత్త సూచిస్తుందా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ప్రజ ఈ కాంబో ఏ రాసుల వాళ్ళకి ఇప్పుడు ఈ వక్రగతి అనేది ఏ రాసుల వాళ్ళకి దిబెస్ట్గా వర్కౌట్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం అన్ని రాసుల వాళ్ళకి బెస్ట్ అన్ని రాసుల వాళ్ళకి దిబెస్టే ఉంటుంది అంటే అసలు ఈ వక్రగతిలోకి వెళ్ళడం వల్ల ఇప్పుడు ఎవరైనా మీరు మీ ఎవరైనా సరేనండి మనలో అందరం కూడా ఏదన్నా ఖర్చు చేద్దాము అని అనుకుంటే అది ఒక మంచి చదువు చదివించడానికి కావచ్చు మన పిల్లలకి లేదా మనం ఒక మంచి అసెట్ కొనుక్కోవడానికి కావచ్చు లేదా ఏదైనా ఒక మంచి పని కోసం ఖర్చు పెట్టడానికి డబ్ డబ్బులు సమకూరక లేదంటే ఏదైనా ఒక డబ్బులు సమకూరక ఏదైనా పనులు పెండింగ్ ఉంటే కనుక అవి రిలీజ్ చేస్తుంది శనేశ్వరుడు బుధ భగవానుడు వక్రగతిలోకి వెళ్ళడం వల్ల సో దట్ ఏంటంటే అందరికీ కూడా వాళ్ళకి ఏవైతే అవసరమైన ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా స్తంభనగా ఉన్నవన్నీ ఒక్కసారిగా రిలీజ్ అయిపోతాయి ప్రతి ఒక్కళ్ళకి కానీ ఈ పరిహారం మనం తెలుసుకోవచ్చు చివర్లో తెలుసుకోబోయే పరిహారం చేసుకోవడం వల్ల రిలీజ్ అవుతాయి పరిహారం చేసుకోకపోయినా రిలీజ్ అవుతాయి అంటే ఆర్థిక స్తంభన నుంచి బయటకు వస్తారు బట్ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఇది అప్లికబిలిటీ ఉంటుంది ఈ ఆర్థిక అంటే యాక్చువల్గా ఈ వక్రగతి ఒక్కొక్క రాశిలో ఇప్పుడు ఇదే సమసప్తకం కనుక కర్కాటకం మకరంలో పడినా లేదా ధనుర్ లేదా మీనరాశి కన్యా రాశిలో పడినా మిగతా రాశుల్లో పడితే ఒక్కొక్క రకంగా ఇంపాక్ట్ ఉంటుంది ప్రతి రాశిలో ఇదే ఇంపాక్ట్ ఉండదు ఇప్పుడు ఈ వక్రగతి పడింది సింహరాశిలో సింహరాశిలో ఉంటేనే సూర్యనారాయణమూర్తి కింగ్ సో ఎప్పుడైనా ఒక కింగ్ ఇంటెన్షన్ ఏముంటుంది ఆ రాశి తత్వం ఏముంటుంది ఒక కింగ్ ఇంటెన్షన్ ఏమి ఉంటుంది కంపాషనేట్గా ఉంటుంది అంటే దయ ఎక్కువగా ఉంటుంది సూర్య అందుకే సూర్యబలం ఉన్న వాళ్ళకి చాలా దయగల హృదయం గల వాళ్ళు ఉంటారు అవుతున్న వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కష్టాలుగా వాళ్ళు ఫీల్ అయిపోతారు ఎందుకంటే ఆత్మకారకుడు కాబట్టి ప్రతి సోడ్లో ఉన్నది జీవాత్మయ అన్న విషయము వాళ్ళకి ఎరుక బాగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి కూడా బేసిక్గా ఈ తత్వం ఉంటుంది సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడుగా ఉన్న వాళ్ళకి ఈ తత్వం ఉంటుంది లేదా వాళ్ళ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి బలం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచి అని కాకుండా అందరి సైడ్ నుంచి ఆలోచిస్తారు అది ఆ క్వాలిటీ సింహరాశిలో ఉంటుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వాలిటీ సింహరాశిలో ఉంది కాబట్టి బుధ భగవానుడు ఇక్కడ వక్రీస్తున్నాడు శనేశ్వరుడు ఆల్రెడీ సప్ సప్తమ స్థానంలో వక్రీస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరెవరైతే ఆర్థికంగా స్తంభించిపోయి ఉన్నారో వాళ్ళందరికీ రిలీజ్ చేయడానికి ఆర్థిక స్తంభన నుంచి రిలీజ్ చేయడానికే ఇప్పుడు గోచారంలో ఈ ట్రాన్జిట్ చోటు చేసుకుంటూ ఉంది అంటే ఈ వక్రగతి అనేది చోటు చేసుకుంటూ ఉంది ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఇది కేవలంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే ఇంకా రిలేషన్స్ విషయంలో ఈ రెండిట్లో ఇది వర్కౌట్ అవుతుంది ఏ ఏ విషయాల్లో ఉంటుంది అనేది చెప్దాం అయితే ఇది ఈ వక్రగతి కొన్ని రాశుల వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది అది ఎవరికో మొదట మనం చెప్పుకుందాము కర్కాటక రాశి వాళ్ళకి ఇది బాగా చాలా అంటే చాలా బాగా యోగిస్తుంది అలాగే సింహరాశి వాళ్ళకి ఇది చాలా బాగా యోగాన్ని ఇస్తుంది మకర కుంభరాశుల వాళ్ళకి ఇది మంచి యోగాన్ని ధనుర్మీన రాశుల వాళ్ళకి ఇది చాలా మంచి యోగాన్ని కలుగజేస్తుంది అయితే మిగతా రాశుల వాళ్ళకి లేవా అండి అంటే మిగతా రాశుల వాళ్ళకి కూడా డెఫినెట్గా ఉంటాయి బట్ ఈ రాసుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బుధ భగవానుడు కర్కాటక రాశికి పూర్తిగా అనుకూలం కాదు అందుకని ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే సింహరాశి వాళ్ళకి జరుగుతున్నదే సింహరాశిలో కాబట్టి సింహరాశి మకర కుంభం ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం కుంభరాశి అయింది కుంభరాశిలో శనిశ్వడు వక్రగతిలో ఉండి మకర రాశిలోకి కదా ఆయన వెళ్లేదా అందుకని వాళ్ళిద్దరికీ ఆ ధనుర్మీన రాశుల వాళ్ళకి డెఫినెట్గా కేంద్రాధిపత్యం దోషాన్ని కలిగి ఉంటాడు బుధ భగవానుడు ఈ రాశుల వాళ్ళకి ఈ లగ్నాల వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆ దోషం కాస్త యోగంగా పరిణామం పరిణమితున్నాను అందుకని ఈ రాసుల వాడికి కొంచెం ప్రత్యేకం బట్ అందరికీ కూడా ఇది ప్రత్యేక అంశం మిగతా రాసుల వాళ్ళకి కాదు అంట అనటానికి లేదు ఎందుకంటే డెస్ట ఎప్పుడైనా మనకి ఇవ్వాలంటే పక్షపాతం అస్సలు ఉండదు కాకపోతే ఏది కూడా మనకి ఈ సృష్టిలో ఏ విషయం కూడా అయాచితంగా రాదు అయాచితం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఏది రాదు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వచ్చింది ఏది కూడా మనకి అంత సత్ఫలితాలను కూడా ఇవ్వదు అందుకే విద్య నేర్పిన గురువుకు కూడా మనం గురువు దక్షిణ చెల్లిస్తాం ఎందుకంటే దక్షిణ లేని విద్య ఫలించదు కాబట్టి సో అందుకని ఏది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రాదు దానికి మనం కొంత మూల్యం చెల్లించాలి ఆ మూల్యం ఏంటంటే పరిహారం ఆ పరిహారం ఏం చేసుకోవాలనేది మనం ఈ వీడియో చివరిలో మనం తెలుసుకున్నాము అన్ని రాసుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ప్లస్గా ఉంటుంది ఒక టూ త్రీ పాయింట్స్లో మనం ఈ ట్రాన్సిట్ గురించి ఒకసారి అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి డీటెయిల్డ్గా వెళ్దాం మేష రాసి వాళ్ళకి మేష్రాసి వాళ్ళకి ఆల్రెడీ మీకు లెవెంత్ హౌస్లో ఉండి ఆయన వక్రిస్తూ ఉన్నాడు ఫిఫ్త్ హౌస్లో బుద్ధ భగవానుడు వక్రిస్తూ ఉన్నాడు సో ఇది మీ మనసులో ఉన్న కోరికలు ఆర్థికపరమైన కోరికలు మీ పిల్లల ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు మీ ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు అంటే ఏం చేస్తే మీరు ఆర్థికంగా స్థిరపడతారు ఏం చేస్తే ఏం స్టెప్స్ తీసుకుంటే మీ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది ఏం స్టెప్స్ తీసుకుంటే మీ స్టేటస్ ఇంక్రీజ్ అవుతుంది లైఫ్ స్టాండర్డ్స్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి వీటన్నిటి మీద దృష్టి మొదలవుతుంది అంటే ఈ ఈ ఇది ఆల్రెడీ స్టార్ట్ అవ్వకముందే వక్రగతి రాకముందే ఆల్రెడీ బీజాలు పడిపోతాయి మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా ఇవన్నీ అప్లికేబిలిటీ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే వాటిని మేనిఫెస్ట్ చేసుకోవడానికి వేగవంతంగా ఇప్పుడు ఆయన కుంభరాశిలో ఉండి చక్కగా లెవెన్త్ హౌస్లో వక్రించాడు కాబట్టి ఈ అంటే నెమ్మదిగా కాకుండా చాలా వేగవంతంగా మేషరాశి వాళ్ళు అంటేనే చాలా చురుగ్గా ఉంటారు పనులన్నీ కూడా ఏవి పెండింగ్ పెట్టరు వాళ్ళు పెట్టరు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు పెట్టినా కూడా వీళ్ళకి నచ్చదు సో ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలన్న తత్వం బేసిక్గా వాళ్ళకు ఉంటుంది అది ఇప్పుడు అంటే లగ్నంలో మేషరాశిలో శనిశ్వరుడు ఉంటే అప్పుడు మళ్ళీ అది డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అప్పుడు కొంచెం వీళ్ళు నెమ్మదిగా చేస్తారు బట్ అందరికీ మేషరాశిలో శనేశ్వరుడు ఉండాలని ఉండదు కదా జన్మజాతకంలో జనరల్గా అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరు మీకు పంచమ స్థానంలో లాభస్థానంలో ఇద్దరు వక్రించడం వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అది మనం ఇప్పుడు తెలుసుకోబోయే పరిహారం చేసుకోవడంలో ఎక్కువ అవుతుంది పరిహారం చేసుకోకపోతే ఏమవుతుందండి అన్న సందేహం తలెత్తవచ్చు పరిహారం చేసుకోకపోతే ఏమవుతుంది ఏమవుతుందంటే మేబీ ఒక్కొక్కసారి అర్గలాసు అనేది కొన్ని ఉంటాయి జన్మ జాతకుండా ఈ అర్గళాసు ఇంటర్వెన్షన్ అంటాం ఇవేం చేస్తాయంటే పూర్తిగా రానియకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు కెరియర్లో కూడా ఎదగనీయకుండా వెనక్కి కాళ్ళు లాగే వాళ్ళు ఉంటారు అడ్డుపుల్లలేసే వాళ్ళు ఉంటారు అవే అర్గ్లాస్గా మనం జాతకంలో కన్సిడర్ చేస్తాం వీటిల్లో వీటిల వల్ల ఏంటంటే పూర్తిగా రావాల్సినవి రావు అంటే అంతకు మించి ఏమి ఉండదు పరిహారం చేసుకోకపోయినా వచ్చే యోగం కొంత వస్తుంది చేసుకుంటే కొంచెం ఎక్కువగా వస్తుంది అది ఇప్పుడు మనం పరిహారం ఏం చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఏం పరిహారం చేసుకుంటే ఈ శిషబుధ యోగం మొక్కల ఉన్న ఈ శిష్యబుధ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాగా రిలీజ్ అవుతాయో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలతలు ఉంటాయో అది ఇప్పుడు చూద్దాం అయితే అసలు పరిహారం చేసుకోకపోతే ఏమవుతుందండి పరిహారం చేసుకోకపోతే యోగం రిలీజ్ కాదా అని అన్న సందేహం తలెత్తవచ్చు కొంతమందికి దానికి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పరిహారం చేసుకోకపోయినా వచ్చేది వచ్చేదే కాకపోతే పరిహారం చేసుకుంటే మీకు అంతా కూడా చాలా ప్రశాంతంగా వస్తుంది అంటే రావాల్సినవన్నీ కూడా మనకి రావాల్సినవన్నీ ప్రశాంతంగా వస్తాయి పరిహారం చేసుకోకపోతే అంత ఏమవుతుందంటే వచ్చేది వచ్చేదే కానివ్వండి ఏడిపించి ఏడిపించి ఇస్తారు అంతకుమించి ఏం లేదండి ఇప్పుడు మనం జనరల్గా లైఫ్లో చూస్తూనే ఉంటాం కదా కుండలీలో ఒకవేళ మీ జన్మ కుండలిలో అర్గ్లాస్ ఉన్నాయి అనుకోండి ఇంటర్వెన్షన్ అంటాం ఈ అర్గలాస్ ఉంటే ఏమవుతుందంటే ఏ యోగం అనుభవించదేను అంటే ఇది ఒక సామెత మీకు తెలిసే ఉంటుంది గడ్డివామ దగ్గర కుక్క అన్న సామెత చెందాన ఏ యోగం మీకు అనుభవ యోగంలోకి రానికుండా అడ్డుపడుతూ ఉంటాయి ఇది మీకు అర్థమయ్యే చెప్పాలంటే ప్రొఫెషన్గా ఎదుగుతుంటే కాళ్ళు లాగే వాళ్ళు ఉంటారు అడ్డుపుల్లలేసి వచ్చే వచ్చే వాటిని చెరుగొట్టే వాళ్ళు ఉంటారు ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి కదా ఇవన్నీ కాకుండా ఇప్పుడు అదృష్టవంతులను ఎవ్వరు చేర్చలేరు దురదృష్టవంతులను ఎవరు బాగు చేయలేరు ఇది మనందరికీ తెలిసిన సత్యమే సో అదృష్టవంతులకైతే అసలు బాధే లేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాడు ఆత్మ దృఢ సంకల్పంతో వాటి అధిగమించుకుంటూ అధిగమించుకుంటే వెళ్ళిపోతారు ఈ అర్గణాసి ఇవి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మీ జన్మజాతకంలో ఉంటే దానికి పరిహారం చేసుకుంటే ప్రశాంతంగా వస్తాయి లేకపోయినా వస్తుంది మేబీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సెవెంటీ పర్సెంట్ వచ్చేది థర్టీ పర్సెంట్ వస్తుంది అందువల్ల పరిహారం చేసుకోవడం వల్ల మరీ ఎక్కువ వేడిపించకుండా డెస్టినీ మీకు రిలీజ్ చేస్తాను మీకు రావాల్సిన అంటే అయితే మీరు ఎదురు చూస్తున్నారు ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు అందుతుంది ఇప్పుడు దీనికోసం మనం పరిహారం చూద్దాము ఏం పరిహారం చేస్తే ఇది బాగా యోగిస్తుంది ఈ అర్గ ఇది స్టార్ట్ అయిన స్టార్టింగ్ నుంచి అంటే ఆరవ తారీఖు నుంచి ఆగస్ట్ ఆరవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం వినడము విష్ణు సహస్రనామం చదవడం వస్తే ఇంకా మంచిది చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచిది విష్ణవే నమ విష్ణవే నమ విష్ణవే నమ అని మనసులో ధ్యానించుకుంటూ ఉంటే ఇంకా మంచిది అయితే ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఆ నాలుగు రోజులు వదిలేసేది మిగతా రోజుల్లో వినండి ఎవరైనా అసౌచంలో ఉంటే కనుక వినడానికి ఏం తప్పు లేదు పెట్టుకొని వినొచ్చు చదవకూడదు అప్పుడు మీరు బట్ మీరు పెట్టుకొని మనసుకు మనసులో జపం చేసుకుంటూ వినొచ్చు లేదా మీకు వినడం కూడా ఎందుకు అని అనుకుంటే విష్ణువే నమ విష్ణువే నమ విష్ణువే నమ అని ఈ నామాన్ని జపించుకోవచ్చు సర్వకాల సర్వస్థల్లో భగవంతుడి నామాన్ని జపించడానికి ఎలాంటి ఏ మనం ఏ అవస్థలో ఉన్నాము ఏ కాలంలో ఉన్నాము ఏ సమయంలో ఉన్నాం ఏమీ ఇది లేదంటే మీరు అసౌచంలో ఉన్నారా పీరియడ్లో ఉన్నారా లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారా లేదా ఎక్కడన్నా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నారా ఇలాంటివి ఏమీ కౌంటరావు సర్వకాల సర్వా వ్యవస్థలో భగవంతుడు నామాన్ని జపించుకునే భాగ్యాన్ని కలిగి కలియుగల మనకి పెరుమాళ్ళు ప్రసాదించారు అందువల్ల విష్ణువే నమ అని అనుకుంటూ ఉన్నా కూడా సరిపోతుంది విష్ణుమూర్తి పాదాన్ని గట్టిగా పట్టుకుంటే ఈ బుద్ధ భగవానుడు ఒక్కరిగతి డెఫినెట్గా ఆర్థిక అనుకూలతల్ని చక్కగా తెచ్చిపెడుతుంది ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాలు వాళ్ళకి మంగళం నమో భగవతే వాసుదేవాయ